అధ్యాయము 14వ వచనాన్ని చూసినప్పుడు నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును నేను వారి దేశాన్ని ఎన్ని రోజులకు స్వస్థపరుస్తానంటున్నాడు చెప్పండి. ఒక్క దినమే నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని తమ పాపములను విడిచిన ఎడల, అందరికి అర్థమవుతుందా, తమ పాపములను విడిచిన ఎడల తమ్ము తాము తగ్గించుకొని నా ప్రజలు నా సన్నిధిలో వారి పాపములను విడిస్తే ఆ దేశాన్ని వారి కుటుంబాన్ని వారి శాపాన్ని వారి రోగాన్ని ఒక్క దినమని చూడండి. ఓ జకరియా గ్రంథం 3వ అధ్యాయం లాస్ట్ వచనం 9వ వచనంలో లాస్ట్ వచనము, మరియు ఒక్క దినమో కానీ నేను వారి దేశములన్నిటినీ నేను పరిహరిస్తాను అంటున్నాడు. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం లాస్ట్ వచనాలు చూసినప్పుడు, మరియు ఒక్క దినమున లోకములోని నేను ఈ దేశ దోషములన్నిటినీ కూడా నేను పరిహరిస్తాను. ఒక్క దినము నేను జీవితం మారిపోద్దు, ఒక్క దినములోగానే నీ బ్రతుకు మారిపోద్దు. ఎన్ని సంవత్సరాలు నీ శాపాన్ని అనుభవించిన, ఎన్ని సంవత్సరాలు నీ బ్రతుకులో ఎలాంటి మార్పు లేకపోయినా దేవుడు అంటున్నాడు, నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని దేవుని చిత్తాన్ని తమ ఎరిగిన వారై తమ చెడుతనమును విడిసిపెట్టిన ఎడల దేవుడు అంటున్నాడు, వారి దేశాన్ని వారి ప్రజలను వారి కుటుంబాన్ని ఒక్క క్షణము ఒక్క రోజులే నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అని లేఖనం చెబుతుంది. ఏమేమి పట్టణంలో ఒక ప్రవర్త ఎలీషాని ప్రవర్తన్నాడు, సంవత్సరము పాటు శత్రువు సమూహాలు ముట్టడి వేశారు. ఫోమేను పట్టడం 2వ రాజులు మరి 5వ అధ్యాయంలో ఆ 7వ వచనం చూడండి. 7వ అధ్యాయము అయితే 7వ అధ్యాయంలో రాయబడింది, ఫోమేను పట్టణం ఇస్రాయేలుల రాజు ఎందుకంటే బలహీనుడై దేవుని ఆరాధించవలసిన రాజు దెయ్యాలకు బానిసై ప్రజలందరికీ శ్రమలు తెచ్చినప్పుడు ఆ దేశంలో కరువు కలిగింది, భయంకరమైన కరువు. మనుషులను మనుషులు పంపు తింటున్నారు, తమ పిల్లలనే వారు వండుకొని తింటున్నారు. వాంటి కరువు పరిస్థితిలో దైవజనుడు ఎవరున్నారు, దేవుని ప్రవర్త ఎవరున్నారు అని ఆ ఇస్రాయేలుల రాజుకు ఆలోచించినప్పుడు ఆ రాజు ప్రవర్త దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రవర్త అంటున్నాడు, దేవుని దర్శనాన్ని చూసి దేవుని సముఖంలో ప్రార్థన చేసి ఇస్రాయేలుల రాజు నీ యొద్దకు వస్తున్నాడు, ఒక్క దినమునందే నీ 24 గంటల్లో వారి దరిద్రం మారిపోద్దని చెప్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రమై మనలో అక్కడ ఒక అధిపతి అంటున్నాడు, ఎన్ని సంవత్సరాలు దరిద్రం, ఎన్ని సంవత్సరాలు కరువు, ఎన్ని సంవత్సరాలు వేదన నేరుతిగా పోతుందని అక్కడున్న ఒక అల్పమైన విశ్వాసి రాజుతో మాట్లాడుతుండగా, ఆ కార్యాన్ని నేను చూడగలవే కానీ కనులారా చూడగలుగుతావు కానీ నేను దాని ఆహారం దేవుడిచ్చిన సమృద్ధి కలిగిన ఆహారాన్ని నేను తినమే తినబోనని 24 గంటల్లో నీ బ్రతికే మారిపోద్దంటున్నాడు. నా ప్రజలు దేవుని సన్నిధిలో దేవుడు అంటున్నాడు, తమ్ము తాము తగ్గించుకొని తమ పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా లేడిసి విజ్ఞాపన చేసినప్పుడు ఆకాశంలో నుండి విని వారి ప్రార్థన విని వారి దేశాన్ని వారి కుటుంబాన్ని ఒక్క దినమందే, ఒక్క దినమా ఎన్నో దినాలు చెప్పని, ఒక్క దినమందే నీ బ్రతుకు మారిపోద్దు, ఒక్క దినమందే
నీ శాపము తొలగిపో, ఒక్క దినమందే నీ బ్రతుకును మోసం పరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే ఎలీషా ప్రవక్త కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ దేశానికి పట్టిన కీడు ఏమిటి? ప్రజలు తమ శరీరాలను తమ కడుపును పుట్టిన గొడ్డలనే కరుణ భారంతో తినేస్తున్నారు. నీ భారాన్ని నేను చూడలేకపోతున్నానని ఎలీషా ప్రవక్త కొండలలో ప్రార్థన చేస్తూ ఉండగా ఎలీషా ఇదిగో ఇశ్రాయేలు రాజు వస్తున్నాడు, నేను వెళ్ళి అతనితో ఈ ప్రవచనాన్ని తెలిసి 24 గంటల్లో అక్కడ కరుణను నేను నిర్మూలన చేయనయ్యన్నాను అని ఈ ప్రవచనాన్ని ఈ వాగ్దానాన్ని తెలియచేయమన్నప్పుడు అక్కడున్న ఒక అవిశ్వాసి ఒక నాయకుడు ఆ రాజుగారి దగ్గర ప్రధాన పాత్ర వహించిన ఒక నాయకుడు అంటున్నాడు, ఇది అసాధ్యం సాధ్యపడదు. దేవుడు ఆకాశపు వాకిల్ని విప్పినా ఈ కరువు నుంచి మనం బయటకు వెళ్ళగలమా? దేవుడు ఆకాశపు వాకిల్ని విప్పితే ఈ తగులు పోతదా అని ఆ రాజుతో మాట్లాడుతూ ఉండగా అక్కడ మనిషి అంటున్నాడు, ఏది దేవుని మాట 24 గంటల్లో నీ రాజ్యంలో ఉన్న కరువు మరణ భయాలు ఈ భయంకరమైన కరువు పోతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. రాజాను నమ్ము అని, ఇదిగో నీవు కార్యాన్ని చూస్తావే కానీ ఆ ఫలాన్ని నీవు మాత్రము అనుభవించావు. దేనికి సాధనమా? యేసు ప్రభువారం అడిగితే నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు. ఒక అధికారి వచ్చి అంటున్నాడు, ఒక సైన్యాధిపతి వచ్చి అంటున్నాడు, అలా నా బిడ్డ మరణ పాయములు స్వరూపతో మరణ మంచము మీద ఎక్కున్నాడు, జ్వర పీడితుడై ఉన్నాడు. ఆ జ్వరము భయంకరమైన విష జ్వరముతో నా బిడ్డ మరణ పాయములు ఉన్నాడు. కనుక నేను చేయవలసినవన్నీ చేశా, నా బిడ్డను నేను కాపాడుకోలేని స్థితిలో ఉన్నా. ఈ లోకంలో లోక రక్షకుడిగా మరణించిన వారిని తిరిగి లేపి శాపగ్రస్త బ్రతుకులనేది నేను జీవనకరంగా మారుస్తున్నారని విని వచ్చాను. నా బిడ్డ విషయం ఏమిటి అంటే అక్కడ ప్రభు అంటున్నాడు, నన్ను నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు. దేవునికి స్తోత్రమా? ఒక్క ధన మంది దేవుని కార్యాన్ని నేను చూడగలం, ఒక్క ధనమున నీ శాపగ్రస్త బ్రతుకును మార్చగలడు దేవుడు. కనుక దేవుడు అన్ని విషయాలలో మనల్ని ప్రేమించిన దేవుడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు, అన్ని విషయాలలో నీ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నా ప్రజలు చేసే ప్రార్థన, వారి పాపములను ఒప్పుకొనకుండా చేసే ప్రార్థన, వారి హృదయాన్ని మారకుండా చేసే ప్రార్థన కానుకలు నాకు అంగీకారం కాదంటున్నాడు. కనుక దేవుని కార్యాన్ని మీరు చూడాలి అంటే నిలబడి ఆయన రక్షణ మీరు చూడండి అంటున్నాడు. కనుక అందుకే నిర్గమకాండము 14:19 యెహోవా నీ ఎదుట చేయు కార్యములను మీరు ఊరకనే నిలబడి చూడండి. ఇదిగో మీ శత్రువుల ఎదుట దేవుడు చేసే కార్యాలను మీరు ఊరకనే నిలబడి చూడండి, నిలబడి చూడండి. దేవుని మాట వినండి, దేవుని మాట వినండి, మీ శాపాలు మీ పోతాయి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగనే దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలములు, మనకిచ్చిన సమయములు ఆయన మాట విన్న వారే రక్షించబడతారు అని దేవుని లేఖనము తెలియజేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మరణ శాసనమును విడిపించగలిగిన మన దేవుడు, మరణ శాసనము నుంచి ధర్మేశ్వరు అంటున్నాడు దానియేలు గ్రంథములు. ఆయన ఏమంటున్నాడంటే మరణ శాసనాన్ని విడుదల చేసి రక్షణగా మార్చగలిగిన దేవుడు అంట. కనుక మరణ శాసనాన్ని విధించినప్పుడు ఒక రాజు ఒక సర్పం ఎవరికైనా అది మార్చగలుగుతా చెప్పండి? మార్చలేదు. కనుక దానియేలు విషయంలో మరణ శాసనాన్ని దేవుడు ఏం చేశారు చెప్పండి? అక్కడ దీవెనగా రక్షణగా మార్చి వేశాడు. కారణం ఏంటి? అతని ప్రార్థన. దానియేలు ఈ భూమిలో ఉన్న అందరిలో కూడా నీతిమంతుడు యథార్థపరుడు, అతని యందు ఏ దోషము కూడా మరి అనేకులు కనిపెట్టి చూసిన
దానమైనను ఏ లోకమైనను ఏ ఒక్క పాపమైనను కనుగొనలేకపోయాం. కనుక దానియేలు రాజు యొక్క శాసనాన్ని ఎందుకంటే రాజును నలభై దినముల వరకు కూడా మనం ఆరాధన చేయాలి. ఈ ప్రజలందరూ కూడా ఈ భూమిలో ఉన్నవారు మన రాజు ఎంతో దేవుడు లాంటివాడు. కనుక ఈ దేశాన్ని సర్వ సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలతో మన రాజు పరిపాలన చేస్తున్నాడు. కనపడను దేవుడు ఆరాధించే బదులు కనపడే రాజుని మనం ఆరాధిద్దాం అని చెప్పి శాసనాన్ని వధించారు. వధించినప్పుడు అట్టి శాసనాన్ని దానియేలు ఏం చేస్తాడు చెప్పండి? తానుకు తాను నమ్మారు ఎప్పుడూ కూడా దేవుని ఆరాధించే దానియేలు చూడని దానియేలు గ్రంథము ఇట్టి శాసనము దానియేలు ఆరోచ్యాయము చెప్పండి ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము నమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగతి కిటికీలను వరుషలోమునకు తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి దానియేలు నమ్మారు ప్రార్థన చేయుచుండెను. ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుమ్మగా కూడి వచ్చి దానియేలు తన దేవుణ్ణి ప్రార్థన చేయుటయు ఆయనను బ్రతిమిలాడుకొనుటయు చూసి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప ఏ దేవునికైనా ఆరాధన చేయకూడదని శాసనము ఒకటి విధించబడి ఉన్నది కదా. కనుక అక్కడ 30 దినాల వరకు ఏ దేవుని ఎవరికి ఇష్టమైన దేవుని వారు ఆరాధన చేయనే చేయకూడదు. అది మరణ శాసనం. ఎవరైనా సరే వారికి ఇష్టమైన పనులు చేశారు అంటే వారిని ఏం చేస్తారు చెప్పండి? సింహాల భూమిలో వేస్తారు అని రాజు శాసనము మరణ శాసనాన్ని రాసి ప్రజలందరి సమక్షంలో దాన్ని సది వినిపించినప్పుడు ఆ శాసనానికి దానియేలు భయపడిన జీవము కలిగిన దేవుని నేను ఆరాధిస్తున్నా ఆయన మందిరములో టైం ప్రకారముగా ఆరాధన చేస్తున్నాడు రాజుని సిగ్గుపరచాలని కాదు కానీ ఆయన చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి కూడా తల్లిదండ్రులు జీవము కలిగిన దేవుణ్ణి అతని హృదయంలో ఏం చేశారు చెప్పండి? నేర్పి ఉన్నారు. దేవుని సన్నిధి ఇలా ఉంటుంది. మన పితరులను దేశాన్ని కాపాడిన దేవుడు ఆయన సన్నిధిని ఆరాధించే వారికి ఏ మేలు కొదవై ఉండమే ఉండదు అని ఆ శాసనాన్ని తెలుసుకున్న దానియేలు ఇట్టి శాసనాలు భూమి మీద ఎందుకంటే రాజుల శాసనాలను ఆయన ఎందుకంటే రద్దు చేయాలని కాదు కానీ తన వాడిక చెప్పున అతనిలో దానియేలును పట్టుకొని అతనిలో ఏ లోపమైనా సరే కనుగొని అక్కడున్న ఎంతమంది చెప్పని 120 మంది అక్కడ ఒక సైన్యాధిపతిలో కానీ ఆయన కొలువులో ఉన్నవారు. దానియేలు ప్రధానమైన పాత్ర ఏమి చెప్పండి? ఆయన ఒక కొలువులు రాజుగారి యొక్క కొలువులు ప్రధాన పాత్ర వహిస్తున్నవాడు. కనుక నీతి మంత్రుడు యథార్థ పరుడు అన్ని విషయాలలో ఏ లోపము కూడా అనేకులు అనేక లోపాలు ఉన్నాయి కానీ అధికారుల్లో ఆయన మాత్రము ఏ లోపము లేనివాడుగా ఆయనను అందరూ కలిసి ఇతనిని ఏ నేరమైనా ఇతని మీద మోపాలి అని వారు ఏం చేశారు చెప్పండి? అతని గురించి ఎన్నో సంవత్సరాలు ఆలోచన చేసిన దానియేలు యందు ఏ లోపము వారు కనగొనలేకపోయారు. ఏ లోపముని చెప్పండి? దానియేలు నమ్మారు ప్రార్థన చేయటమే ఒక లోపముగా ఎంచారు. దానియేలు ప్రార్థన చేయటమే ఒక లోపముగా ఎంచారు. కనుక దానియేలు దేవుడు ఆయనను ఆరాధించే దేవుడు ఎంత శక్తివంతుడో కనుక అతను బబులోను దేశంలో చిన్నప్పటి నుండి వచ్చి అపవిత్రమైన సావాసాలే కానీ అపవిత్రమైన ఆహారం కూడా ముట్టకుండా
దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేసి ప్రజల క్షేమము కొరకు రాజు క్షేమము కొరకు ప్రార్థన చేసి ధాన్యమైన దేవునికి సూత్రమా మనము తన్ను తాను కాపాడుకుంటు కాదు కానీ ప్రజల క్షేమము కొరకు ప్రార్థన చేసే వ్యక్తి దివారాత్మ ప్రజల పాపముల కొరకు తనను తాను ఒప్పుకుని ప్రజల క్షేమము కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ధాన్యమన్నాడు. అలాంటి ధాన్యమ మీద నేరము మోపాలని ఎలాంటి నీతి మందుడు మన మీద అధ్యక్షుడిగా ఉంటే మనము అనేక విషయాల్లో తప్పులు చేస్తున్నా కనుక అతని ముందు తప్పులు చేస్తే మనం అన్ని ఒప్పుకోవాల్సి వస్తున్నాం అని ఇక్కడ చెప్పండి. ఇతనిని మనము తొలగించుకోవాలని చెప్పి అతని మీద ఒక ఏదో ఒక నేరమును ఉరికించాలని అతన్ని వెతికినప్పుడు ఏ నేరము కూడా అతని మీద కనుగొనలేకపోయారు. దేనికి సూత్రము కనుక దేవుడు ఎంతగానో ఆరాధించే ధాన్యాల మీద దేవుని శక్తి నిలబడి ఉన్నది కనుక ధాన్యాలు ఆరాధించే దేవుడు శక్తివంతుడని ఈ లోకానికి తెలియపరచాలని దేవుడు ప్రణాళికలో ఖచ్చితంగా ధాన్యాలు చేసే ఆరాధనకు అధ్యక్షత వహించి ఆ రాసాజ్ఞను ఆయన లెక్క చేయకుండా మొన్నారు తన వాడుకు చెప్పిన ప్రార్థన చేస్తూ ఉండగా దానియమున ఒక నేరస్తుడిగా పట్టి ఈయన తన రాజు వద్దకు తీసుకెళ్ళినప్పుడు రాజా 30 దినముల వరకు కూడా ఏ దేవుణ్ణి ఆరాధించకూడదని మీరు శాసనాన్ని విధించారు. అట్టి శాసనాన్ని మీరిన వారికి ఏం చేస్తారు చెప్పండి? మరణ శాసనము ఉన్నది కదా, కనుక మీ ఆజ్ఞను కూడా ఇతను నిర్లక్ష్యత చేశాడు, కనుక ఇతను మరణ శిక్షకు పాత్రుడు అని మంచి ఏం చేశారు చెప్పండి? అతని రాజుకు అప్పగించినప్పుడు ఆ మరణ శాసనాన్ని బట్టి దానివల్ల సింహాల దానము వేసేశారు. దానికి శోభ్రము మరణయా, కనుక ఆ శాసనాన్ని బట్టి దాని ఏమను అక్కడ రాజు అంటున్నాడు చూడండి 25 వచనం ఆరాధ్యాయుని 25 వచనం అప్పుడు దర్యావేషు అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతట నివసించసు సకల జనులకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ రాయించను మీకు క్షేమ అభివృద్ధి కలుగును గాక నా సముఖమున నిర్మించినది ఏమనగా నా రాజ్యములో సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకు సుండవలను ఆయనే జీవము కలిగిన ఆయనే యుగ యుగములకు ఆయన యుగ యుగములు ఉండేవాడు ఆయన జీవము కలిగిన దేవుడు ఆయనే యుగ యుగములు ఉండేవాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండను ఆయన విడిపించువాడని రక్షించువాడనయ్యండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే సింహాల నోట నుండి ఈ దానియేలును రక్షించునని వాయించను ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమున పారశీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందు వద్దుల్ని సుందన దానియేలు దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? విడిపించువాడను రక్షించువాడమై ఉండి పరమానందము భూమి మీదను సమస్తమైన సూచక క్రియలు ఆశ్చర్య కార్యములను చేయువాడు భూమి మీదన్న సకల ప్రజలకు ఈ సువార్తను వారికి తెలియ చేయండి. దానియేలు దేవుడు శక్తివంతుడు, సింహాల నోళ్ళ నుండి కాపాడే దేవుడు, ఆయన రాజ్యము ఎప్పుడూ కూడా
భారతారణం అంటుంది. ఆయన నిత్యము తన ప్రజలను కాపాడే దేవుడు. కనుక దానియేలు ఆరాధించే దేవుడు సమస్త రాష్ట్రములకు సమస్త ప్రజలకు ఈ క్షేమాభివృద్ధి కలిగిన శుభవర్తమానాన్ని తెలియచేయండి. క్షేమము ఆయనను ఆరాధించే వారికి క్షేమము కలుగుతుంది. ప్రజలకేంటి, రాజులకేంటి, సమస్త ప్రజలందరికీ కూడా దానియేలు యొక్క దేవుడు ఎంతో రక్షించే దేవుడు. దేవునికి స్తోత్రము. రకముగా దేవునికి స్తోత్రములు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ ఆగస్టు 28కి. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకున్నాను. అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసిన కొద్దీ బిడ్డ అవసరం లేదు నాకు ఇది. దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని, నాకు ఈ గర్భఫలం వద్దయ్యా, నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను ఇక 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోధించాను ఆయనను. రోధించిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు, నేను రేపు ఆపరేషన్ చేయించేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం, దేవుడు ఇచ్చిన గర్భఫలము, వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళి హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువర్చారని నేను ఆశించానండి. అయితే ఒక దేవుని మాట, అయ్యగారు ఒక మాట చెప్తే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పరిచర్యలో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నాను. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. 5వ నెల 5వ తారీఖున అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువుల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదా అని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చాపి ప్రభువుల తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభువులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాత నొప్పులు అన్నారు, కానీ హాస్పిటల్లో నాకు డేట్ 30కి ఇచ్చారు. దాంతో నేను చాలా ఆశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అసలు తట్టుకోలేని స్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారం లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరరావు నేను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది, ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నా నేను. అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామ్మా, ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు, 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువుని పుట్టాడు చూసుకోమని చూపించారండి. రాజేష్, నేను బాడపాడి గ్రామం నుంచి వస్తాను. నేను 2014లోనే ఈ సన్నిధికి వచ్చాను. అప్పుడు నాకు నైట్ పడుకునేటప్పుడు గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. ఆ ప్రాబ్లం వల్ల నాకు ఇక్కడ వచ్చే చుట్టాలు చెప్తే వచ్చాను, 3 వారాలు నడిచాను, ప్రాబ్లం తగ్గిపోయింది. మళ్ళీ నేను ప్రైవేట్ జాబ్ రావడం వల్ల వేరే చోట ఉండాల్సి వచ్చింది. అలా అక్కడే దగ్గర 3 సంవత్సరాలు చేశాను. ఆ జాబ్ నాకు ఎంతో ఇబ్బందిగా ఉండేది, మార్నింగ్ 6 నుంచి 10 వరకు చేస్తూనే ఉండాల్సి వచ్చేది. ఇంకా నేను ఆ జాబ్ చేయలేనని, ఇంకా నాకు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయాలని 2017లోనే ఆ జాబ్కి రిజైన్ చేసేసాను. 2017 నుంచి ఈ విజయవాడలోనే బ్యాంక్ కోచింగ్లో జాయిన్ అయ్యాను. 1 సంవత్సరం పాటు
పడిన బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ రాస్తూనే ఉండేది. దగ్గర దగ్గర ఎలా అంటే సంవత్సరానికి 10 నుంచి 12 ఎగ్జామ్స్ రాస్తూనే ఉండేది. ఏ ఒక్క జాబ్ వచ్చేది కాదు. ఏంటయ్యా ఇంత కష్టపడి చదివి రాస్తున్నా సరే ఏం రావట్లేదు అని ఎంతో కుమిలిపోయా. నా బాధ ఎవరికి చెప్పుకునే కానీ అలాగే 2018 గడిచిపోయింది. 2018లో ఆగస్టులోనే నేను మళ్ళీ తిరిగి సన్నిధికి వచ్చాను. అప్పుడు ఎలా అంటే నా ఒక్క స్వార్థంతోనే వచ్చాను. ఎలాగైనా ఆ సన్నిధికి వెళ్తే సాక్షి అది కార్యం జరిగిద్ది, ఆ సన్నిధిలో గ్యారెంటీకి జాబ్ వచ్చేంత వరకు వెళ్ళి మళ్ళీ మానేయవచ్చు అన్న ఆలోచనతోనే 2018 ఆగస్టులోనే వచ్చాను. 2018 ఆగస్టులోనే ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రాశాను. ప్రిలిమ్స్లో పాస్ అయిపోయాను. మెయిన్స్లో జస్ట్ 2 మార్క్స్లో ఆ జాబ్ మిస్ అయిపోయింది. ఏంటో జాబ్ మిస్ అయిపోయింది అంటే నేను ఈ సన్నిధికి వచ్చాను కానీ నా కృతజ్ఞతతో అంటే నా స్వార్థానికి �ఆ రోజు నేను వచ్చాను. ఎలాగైనా మూడు నాలుగు వారాలు నడిస్తే జాబ్ వచ్చేసేది, తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మానేయవచ్చు, అడిగేవాళ్ళు ఎవరు ఉన్నాను అన్న ఆలోచనతోనే నేను ఆ సన్నిధికి వచ్చాను. ఆ విధంగా నా జాబ్ మిస్ అయిపోయింది, మళ్ళీ సన్నిధికి రావడం మానేశాను. తిరిగి 2019 జనవరి నుంచి నేను జనవరి 1 తారీఖునే అనుకున్నాను గ్యారెంటీగా విశ్వాస మందిరంలో నేను నిలబడాలి, సాక్షిగా నిలబడతాను. నాకు జాబ్ వచ్చినా రాకపోయినా నేను విశ్వాస మందిరంలో సాక్షిగా నిలబడతాను అనుకున్నాను. అలాగే 2019 జనవరి 21న ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్కి రాయాలి. ఆ రోజు ఎవరితో ప్రార్థన చేయించుకోలేదు, మా పాస్టర్ గారితో కూడా ప్రార్థన చేసుకోలేదు. ఆ రోజు అమ్మగారికి ఈ సన్నిధికి వచ్చి బలిపీఠం ముందే అమ్మగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. జనవరి 21న ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏప్రిల్ 1 తారీఖున వచ్చాయి. ఆ ఏప్రిల్ 1 తారీఖున వచ్చాయి, మీరు సెలెక్ట్ అయ్యారు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్గా అని వచ్చింది. అప్పుడే అమ్మగారికి అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను, అమ్మగారు ఇలా జాబ్ వచ్చిందండి అని వచ్చి ఫోన్ చేసి చెప్పాను. మళ్ళీ పర్సనల్గా వచ్చి కలిసి మాట్లాడాను. అలాగే జాబ్ వచ్చింది, అంతా అయిపోయింది, సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయిపోయింది, మెడికల్ టెస్ట్ జరిగింది, ఏ ప్రాబ్లం రాలేదు. మళ్ళీ జూన్ 1వ తారీఖున నాకు మీరు 15వ తారీఖు లోపు బ్యాంకులో రిపోర్ట్ చేయాలి అని వచ్చింది. ఆ పోస్టింగ్ కూడా ఎక్కడో తణుకు అంటే తణుకు నుంచి లోపలికి ఇంకా 30 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. అది బాగా పక్క రూరల్ ఏరియా అంటే పల్లెటూరు, అసలు అక్కడ ఏం దొరకవు కానీ బ్యాంక్ ఉంది. నాకు జాబ్ వచ్చిన ఆనందం కంటే నాలో ఒక చెప్పుకోలేని బాధ ఉంది. ఆ బాధ నేను దగ్గర 2016 నుంచి ఆ బాధ పడుతున్నాను. ఆ బాధ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, అయ్యగారికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఆ బాధ నేను చెప్పుకోలేనిది. ఏ విధంగా అంటే నేను ఒక్కడిని ఎక్కడికి వెళ్ళాను, ఏమీ చేయలేను, అసలు నువ్వు ఎక్కడికైనా ఒక్కడికి వెళ్తే నువ్వు అసలు ఉండగలవా, అసలు ఒక్కడే ఏం చేయగలవు, మళ్ళీ తిరిగి వస్తావా ఇంటికి అని ఏదో ప్రేరేపణ నాలో వస్తూ ఉండేది. ఆ బాధ నేను ఆ జాబ్ వచ్చిన కంటే జూన్ 1వ తారీఖు నుంచి ఆ బాధ ఇంకా పెరిగిపోయింది. ఒక్కడనే ఉండాలి, అసలు జాబ్ చేయగలనా, ఎందుకు ఆ జాబ్ నాకు, అదేదో ఇక్కడ ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు అన్న తలంపులో నాకు ఇంకా బాధ పెరిగిపోయింది. ఇంకా జాబ్ 15వ తారీఖు జాయిన్ అవ్వాలి, 13వ తారీఖున వెళ్ళి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఇంకా 2 రోజుల్లో ఇంకా బాధ విపరీతంగా పెరిగిపోయింది. ఎలా అంటే నన్ను ఒక విధంగా ప్రేరేపిస్తుంది. కూర్చొని లెటర్లు కూడా రాసేసాను. లెటర్ కూడా రాసేసాను, అసలు నా బాధ ఏంటి, ఏంటయ్యా ఇంత కష్టపడ్డాను, జాబ్ వచ్చింది, మీ సన్నిధిలో సాక్షిగా నిలబడ్డాను, నాకు ఏంటి ఈ బాధ అనుకున్నాను. ఆ రోజు వెళ్ళే ముందు అయ్యగారితో మాట్లాడాను. అయ్యగారు ఇలా ఉంటుందని అని చెప్పాను. అయ్యగారు ఆ రోజు నాకు మాట్లాడకపోతే అసలు నాకు ఏమయ్యేదో కూడా తెలీదు. అసలు ముందు నేను